ఇక్కడ విశాఖపట్నంలో ఒక విజయోత్సవ కార్యక్రమాన్ని సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సముందుగా స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకుని ఆయన దర్శనం చేసుకుని అలాగే సాయంత్రం వాళ్ళ ఇక్కడ ఎంజిఎం గ్రౌండ్స్ లో ఈ ఒక విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం. సో చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి సినిమాని నేల తొరత అంటే సుమారుగా ఒక సంవత్సరం 9 నెలలైంది విడుదల కావడం, అందరూ ఇంత ఘన విజయాన్ని అందించడం ప్రేక్షక దేవుళ్ళు. సో వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలిసి మళ్ళీ మా ఇండస్ట్రీ ఇది మా విజయం కాదు అని మేము ఎప్పుడూ అంటుంటాం. ఇది చిత్ర పరిశ్రమ యొక్క విజయం కాబట్టి వాళ్ళ ఈ సినిమాతో మళ్ళీ చలనచిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చింది. మంచి సినిమాని ఎప్పుడు ప్రజలు ఆదరిస్తారని మరి ఈ సినిమాని ఇంతగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకైతే అభిమానులకు నా అభినందనలు తెలియజేసుకుంటూ స్వామివారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.